వచ్చే నెల జరగనున్న ప్లీనరీకి వైసీపీ కసరత్తు చేస్తోంది ప్లీనరీలో చర్చించాల్సిన అంశాలు చేయాల్సిన తీర్మానాలు పార్టీ బైలాలో మార్పులకు సవరణలు వంటి అంశాలపై సీనియర్ నేతల కమిటీ అధ్యయనం చేస్తోంది కొత్త కమిటీల ఏర్పాటుపై కూడా కసరత్తు జరుగుతోంది వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగనున్న ప్లీనరీకి వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది వివిధ అంశాలపై కమిటీలను ఏర్పాటు చేశారు వేదిక డిజైనింగ్ ఆర్థిక వ్యవహారాలు సమన్వయ కమిటీ సభ నిర్వహణ కమిటీ వంటి పలు కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు ఈ కమిటీల నేతృత్వంలో ఆయా పనులపై కసరత్తు జరుగుతోంది ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ప్లీనరీని ఘనంగా చేపట్టాలనే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉంది పార్టీ నిర్మాణంలో కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం ప్రస్తుతం ఉన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ స్థానంలో కోర్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు పార్టీకి సంబంధించిన పాలసీ నిర్ణయాల్లో ఈ కమిటీది అత్యున్నత పాత్ర ఉండనుంది కోర్ కమిటీలో గరిష్టంగా పదిహేను మంది సభ్యులు ఉంటారు దీని తర్వాత సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ పేరుతో సీనియర్లతో మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది ఈ రెండు కమిటీల్లో సీనియర్ నేతలు ముఖ్య నేతలకు చోటు ఉంటుంది అయితే ఈ రెండు కమిటీలకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నా పార్టీ అధ్యక్షుడిదే తుది నిర్ణయం అవుతుంది ఇక మరోవైపు ప్లీనరీలో చేసే తీర్మానాలపై కూడా కసరత్తు జరుగుతోంది మొత్తం పన్నెండు నుంచి పదిహేను తీర్మానాలు ఉండే అవకాశం ఉంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పాలనకు ప్రజల ముంగిటకు తీసుకుని వెళ్లటం ఆర్బీకేల ఏర్పాటు ముఖ్యమంత్రి నేతృత్వంలో దావోస్ పర్యటన బీసీలకు పెద్దపీట వేయటం గిరిజనులు మైనారిటీ వర్గాల కోసం ప్రభుత్వం చేస్తున్న లబ్ది జిల్లాల విభజన మహిళల ఆర్థిక రాజకీయ సాధికారత కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు జగనన్న కాలనీల ఏర్పాటు వంటి కీలకమైన అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం ప్లీనరీ ప్రారంభ ముగింపు ఉపన్యాసాలు పార్టీ అధ్యక్షుడిగా జగన్ చేయనున్నారు ఇవే కాకుండా పార్టీ బైలాస్కు సంబంధించిన కొన్ని సవరణలు చేయనున్నట్లు సమాచారం